మొత్తానికైతే నటుడిగా మీరు అనుకున్నంత రాణించలేకపోయినా నటుడిగా అయితే ఓకే ఇప్పుడు హ్యాపీ చేసినంత వరకు వెరీ హ్యాపీ బట్ ఇక్కడ ఏంటంటే దాంట్లో కొలమానాలు ఉండవు సక్సెస్ విల్ స్పీక్స్ అనమాట ఎవరికన్నా సరే ఇప్పుడు ఇప్పుడు అది ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు అది ఇంకా పీక్స్ లోకి ఎలా వెళ్ళిపోతుంది అంటే యూనివర్సల్ సిస్టమ్ లో మీకు ఇదివరకు హీరోలు ఉండేవారు మనకు మళ్ళీ ఓకే ఆ తర్వాత ఐరన్ లో హల్కులు హలో స్పై హీరో ఎవడ ఒక పెద్ద ని తీసుకొచ్చి అది హీరో అయిపోయింది ఇప్పుడు గ్లోబలైజేషన్ లో కూడా ఎలా అయిపోతుందంటే అంటే ఇది నా గురించి నేను చెప్పట్లా వస్తున్న మార్పులు మార్పులు అంతే మార్పులు ఎలా వస్తాయనేది చెప్తున్నా కొంతకాలానికి మనం కూడా బాగా డెవలప్ అయితే మనకు కూడా క్యారెక్టర్ హీరో అవుతుంది సీడీ పోయింది క్యాసెట్ పోయింది రీల్ పోయింది చిప్ వచ్చింది ఇప్పుడు చిప్ వచ్చింది చిప్ కూడా తప్పు తర్వాత ఏ రేపు వద్దు ఏమొస్తుందా చాలా కదా హార్డ్ డిస్క్ లో చిప్ వచ్చింది వైఫై ఉందా లేదు ఇప్పుడు ఉంది కదా అట్లా తర్వాత ఇంకేమస్తుంది అలా వైఫై లో కూడా పోలిన దాన్ని మించింది ఒకటే ఒకదాన్ని మించింది ఒకటే తలని తన్నేది ఒకటే తలని తన్నే దాన్ని తన్నేది ఒకటి పుడతానే ఉంటాయి ఇందులో నేను నేనింత నా ఇంటర్నల్ ఫీలింగు నేను ఇంత నా ముందు ఎన్నో హైట్స్ ఉన్నాయి నేను ఎప్పుడు నేను గొప్ప అని ఫీల్ అయితే నేను బాధపడాలి నేను ఇంతగా మేం చేసిన ప్రయత్నం ఆయన చేసిన ప్రయత్నం ఇంతలో మాకు చాలా గొప్ప గొప్ప మేము వచ్చిన వచ్చిన పాతులో ఇప్పుడు మేము వచ్చిన పాతు హట్స్లోంచి వచ్చాం బిల్డింగ్లో ఉంటాం గొప్ప కదా అంతే కదండి మరి పెరిగినట్టే కదా అంతే కదా ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి వచ్చిన ఒక షెడ్డు ఒక ఇల్లు ఓ బంగ్లా ఓ ప్యాలెస్ అదే అలాగా మా స్టేజ్ ఇంతే అనుకుంటాను ఇంత నేను ఎప్పుడు అనుకోలే సూపర్ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ సో ఇప్పుడు చూస్తే చాలామంది అంటే బాగా బతికిన స్టార్స్ కొడుకులు అందరూ కూడా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనే టాపిక్ మీద చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని 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 మీరు కూడా చూసే ఉంటారు రకరకాల తమ్ముల్స్ కమిడియన్ బాగా అంటే బలగా నటించినటువంటి యాక్టర్స్ మంచిగా బతికినటువంటి యాక్టర్స్ కొడుకులు ఈ విధంగా సో అలా అని చెప్తే మన హైరళి శాస్త్రి గారి అబ్బాయి కావచ్చు ఇంకా చాలా మంది ఇప్పుడు మీరు కావచ్చు ఇలాంటి వాటి మీద అంటే వీళ్ళు వాళ్ళు నేను చెప్పనా చెప్పండి వాళ్ళు వాళ్ళ కొడుకులు కాకపోతే తప్పకుండా పైకూద్దరేమో వాళ్ళు పడ్డా కష్టానికి ఓకే బ్రహ్మానందం గారు అబ్బాయి బ్రహ్మానందం కాకపోతే ఈరోజు స్టార్ హీరో ఏమో గౌతమ్ పైనానికి మహావృక్షం ఉంది పైనానికి మహావృక్షం ఉంది అందులోనే ఆయన కమిడియన్ ఆంధ్రప్రదేశ్ స్టార్లను నెత్తి మీద పెట్టుకుని పెద్ద పెద్ద స్టార్స్ చూస్తూ బ్రహ్మానందం గారి అబ్బాయిని మళ్ళీ స్టార్ ఎలా చేసేస్తారండి కరెక్ట్ ఇది అన్ని కుటుంబాలకే వర్తిస్తుంది బ్రహ్మానందం గారు లేకుండా సోలోగా అతనే వచ్చి సోలోగా నేనే వస్తే మేము క్లిక్ అయిపోతుంది ఏమో చెప్పలేము అప్పుడు మా 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 డ్రైవ్ మా రోడ్డు వేరేగా ఉంటాయి కదా మన వే వేరే ఉంటుంది వే వేరే ఉంటుంది ఇప్పుడు మా వే అంతా చాలా ఓకే ఓకే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాము గౌతమ్ వచ్చాడు విక్రమ్ వచ్చారు అందరగా మరి మేము ఏ పాత్రలో ఉన్నాం అవును మరి మేము ఏ పాత్రలో ఉన్నాం మాకు జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళంత స్థాయిలో ఉన్నారు కాబట్టి మేము ఈ పాత్రలో ఉన్నాం మాకు తెలియక మాకు తెలివితేటలు లేక కాదు ఓకే చెప్పండి వాళ్ళందరూ లైఫ్ స్టైల్ గురించి వీళ్ళ వేరేగా సోలోగా పుట్టి ఇదే తెలివితేటలతోటి ఉంటే వాళ్ళు ఈ పాటికి బ్రహ్మానం లీడింగ్ రేంజ్ లో ఉన్నారు కానీ ఇప్పుడు అడిగేది ఏంటంటే చాలా మంది పాయింట్ రేజ్ చేసేది ఇదే బ్రహ్మానందం గారి కొడుకు బ్రహ్మానందం అంత సక్సెస్ కాలేకపోయారు రా ఎంఎస్ నారాయణ కొడుకు కూడా అంతే ఆయనంత సక్సెస్ కాలేకపోయారు ఎందుకు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు నేను అనేది కూడా అదే పాయింట్ అంటున్నాను నేను మా నాన్న సక్సెస్ అయ్యాడు కదా వాళ్ళు దున్నారు కదా మామూలు దున్నుడు కాదులే వాళ్ళు దున్నారు కదా మరి మా మా తాతను మీరు అనుకోలేదే తెలియదుగా తాత మీ తెలియదు అదే కదా ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటి మా పైన ఉన్నారు మాకు ఎక్కువ విచ్చలవిడిగా ప్రయాణించడానికి మాకు లేదు ఇప్పుడు తిన్నా తినకపోయినా కాళ్ళ దగ్గర కూర్చుని మమ్మల్ని ఎవరన్నా కూర్చోబెడతారా కూర్చోలేదు ఇష్టం వచ్చినట్టు మేము బిహేవ్ చేయటానికి ఉంటుందా ఉండదు ఇవన్నీ కూడా మాకు కొన్ని డైమెన్షన్స్ మాకు కొన్ని లాక్లు ఉంటాయి ఒక పేరు వచ్చిన వ్యక్తిగా వాటిని నిలబెట్టుకుంటూ మేము ప్రయాణించాలి ఏది తెలియక కాదు ఏది తక్కువైపోయి కాదు మీరు అనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరి లైఫ్లు వాళ్ళు వేరే వేరే వాటిలో బ్రహ్మాండంగా లీడ్ చేస్తున్నారు మీరు గమనించండి నేను అంటుంది వేరే వృత్తులు ఉన్నాయి వేరే వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ మాకే కాదు పెద్ద పెద్ద స్టార్స్ కూడా వేరే వ్యాపారాలు ఎవరు సింగిల్ దాని వెళ్ళింది కాదు బట్ అందరికి సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం కాకపోతే నేచురల్ గా వచ్చేవాళ్ళకి మాకు తేడా ఏంటంటే మాకు ఇంకా స్ట్రగుల్ ఎక్కువ ఉంటది మామూలుగా ఏ మామూలుగా వచ్చేవాడు ఏదన్నా చేయగలడు చిన్నదన్నా చేయగలడు ఏదన్నా చేయగలడు మాకు చిన్నది చేస్తే మళ్ళీ ప్రేక్షకుడు తిడతాడు ఏంట్రా చేసాడు ఎందుకు అడిగి నిజమే అంతేగా అంటారా మేము ఇటు బతికినా ప్రాబ్లమే ప్రాబ్లమే అటు హెవీగా చేసినా వీడికి జీవితంలో ఇలాంటివి ఎదుర్కోబట్టే కదా ఇంతెలా చెప్తున్నాము ఇవన్నీ ఉంటుంది వచ్చినా రాకపోయినా చేసేయాలని ఉంటుంది బట్ అందులో సరైన పాత్ర దొరకనప్పుడు మేము పడ్డ స్ట్రగుల్ మేము నిలబడింది అటువంటివి కూడా కాసి అందరూ చేసి ఆ ఇంటర్నల్ స్ట్రగుల్ అనుభవించారు కాబట్టి చెప్తున్నాం ఇప్పుడు నన్నైతే నేను నన్ను అడిగితే నేను ఒకటి అనుకుంటాను చెప్పండి నేను వేరు మా నాన్న వేరు కాదు ఇద్దరు ఒకటే మరి ఆయన చేసాడుగా ఆయన దున్నాడుగా ఎవరిని ఆపగలిగారా మనకు వచ్చేది ఉంటే ఎవరు ఆపరాదు అది తెలిసి రాదు మనం అనుకుని రా మనం ప్రయత్నాలు చేసేస్తే స్టార్లు అయిపోవాలంటే ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేసేసిన వాళ్ళు అందరూ అయిపోవాలిగా మొత్తం దానికి ఫేట్ కూడా ఉండాలి కొంచెం అదృష్టం ఉండాలి నీకు కలిసి రావాలి అన్నీ చేయాలి రన్నింగ్లో ఉన్నాడే స్టార్ అనుకుంటే రన్నింగ్ ఎందుకు బ్రేక్ అయ్యి నువ్వు స్లో అయిపోతావు ఈ పాయింట్ మిమ్మల్ని అడగొచ్చో లేదో నాకు తెలియదు కానీ సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా బతికిన ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు కూడా తర్వాత కూడా ఐరన్ లెగ్స్ ఇలా చాలా మంది కమిడియన్స్ ఉన్నారు కదా ధర్మవర సుబ్రమణ్యం వీళ్ళందరు కొడుకులు మాకు వాళ్ళు సాయం చేయలేదు వీళ్ళు సాయం చేయలేదు అనే థాటు ఇప్పుడు చాలామందికి వీళ్ళకి ఎవరు ఇండస్ట్రీలు సాయం చేయన తర్వాత ఇలాంటి వాటి మీద చాలా సందేహాలు ఉన్నాయి సార్ మీరు చెప్పాలనుకుంటే ఈ అంశం మీద మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా సాయం అంటే అది ఏంటంటే అది వ్యక్తిగత విషయం ఇప్పుడు కుటుంబం యొక్క భారాన్ని మోసేవాడికి అది అర్థం అవుతుంది అర్థం కుటుంబం యొక్క భారాన్ని మోసేవాడికి అర్థం అవుతుంది ఆకలే దొరకనప్పుడు మనకు ఫుడ్ దొరికినప్పుడు ఆకలి వాల్యూ తెలుస్తుంది ఫుడ్ దొరికిన వాడికి ఆ వాల్యూ తెలీదు అది ఏంటంటే ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది బట్ నేను ఒకటి చెప్పిన ఎవరైనా సరే కొంతవరకు చేస్తా అప్పటికప్పుడు నీ ఇంట్లో బర్త్డే వచ్చి తింటారా రెండో రోజు వచ్చి అత్త మాటలు మా ఇంట్లో తినమంటే తింటారా సాయం కూడా అలాగే చనిపోయారు లేకపోతే ఏదో జరిగింది కుటుంబానికి అంటే అందరూ వస్తారు బాధ్యతగా ప్రేమతోటే వస్తారు నిలబడ నిలబడతారు ఆ తర్వాత రోజు మళ్ళీ రండి నాకు జీవితాంతం అంటే అవుతుందా అవ్వదు ఎవరి దాళ్లో కష్టపడవలసిందే ఎవరి దాళ్ళో చేసుకోవాల్సిందే ఎవరో ఏదో ఎవరో ఏదో చేసేది ఏం ఉండదు ఇక్కడ ఎవరో ఏదో వచ్చి చేసేస్తే ఈరోజు దాసర గారు అబ్బాయి పెద్ద స్టార్ ఆయన అంత మందికి లైఫ్ ఇచ్చారే అంత అంతమందికి లైఫ్ ఇచ్చారే అంతమందికి చేసారే మా గురువు గారు మా గురువు గారు మా గురువు గారు అంటారు కదా ఆ ఆ కుర్రోని ఎవరు ఒక్కరు చిన్న కుటుంబాలు కదా పెద్ద కుటుంబంలోనే తీసుకుని ఏమైంది అతనికి ఉపయోగం ఇండస్ట్రీ వల్ల మంచి పాయింట్ అలా ఎవరో ఒకళ్ళు వచ్చి చేస్తారనేది మీరు మైండ్స్లోంచి తీసేయాలి ఫస్ట్ తీసేయండి లేదు మీరు దాసనారాయణ గారు అవి ఉండవు అతను కష్టపడ్డాడు హైట్కి హైట్ అరుణ్ అందగాడు మంచి ఆర్టిస్టు అప్పట్లో కొన్ని సినిమాలు బాగా ఆడిని ఆ నాన్నగారు ఆ కొడుకుని చూసి అతను ఆర్టిస్ట్ అవుతాడన్న స్టాంప్ ఆయనకు ఉన్నప్పుడే కదా అంత మహాదర్శకుడు చేసాడు లేకపోతే చేయరుగా ఇక్కడ ఎవరో ఎవరికి చేయరు మన లైఫ్ ఇచ్చినా చేయరు చేయరు నువ్వు స్థిరపడతావు తప్ప నువ్వు రిటర్న్ కానీ అదే ఇక్కడ విక్రమ్ గారు మీరు మంచి పాయింట్ తీశారు మనం ఇచ్చిన ఎంత పుష్ అప్ చేసినా కొంతమంది సక్సెస్ కాదు లైఫ్ ఇస్తే చేయలేరు ఎక్కడ ప్రాబ్లం అంటారు అది ఇప్పుడు ఎక్కడే రాఘవేంద్ర గారు అబ్బాయి కూడా నేను అనుకుంటా ఆశించడమే ప్రాబ్లం అనుకుంటున్నాను ఓకే ఆశించకూడదు అంటే ఎందుకు ఆశించకూడదు ఆశించకూడదు అంటే నాచురల్ లైఫ్ మాట్లాడుకుంటున్నాను లైఫ్ చెప్పండి లైఫ్ మూవీ లైఫ్ లో మాట్లాడుకుంటే నన్ను అడిగితే ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు చాలా మంది కలిసి వచ్చిన వ్యక్తులు వేరే వృత్తుల్లోంచి నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఓకే ఇప్పుడు మా ఫాదరే తీసుకున్న బ్రహ్మానందం గారు తీసుకున్న బ్యాంకుల నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు వేరే వేరే వృత్తుల్లో నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు చాలా కొంతమంది డైరెక్ట్ గా సినీ ఫీల్డ్కి వచ్చి ఉంటే ఉంది లేదు అనుకున్న వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ బాగా కలిసి వచ్చిన వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా మూవీ ఫీల్డ్లో మాకు తప్ప ఏం తెలీదండి బాబు ఎగ్జాక్ట్లీ 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 బాగా వచ్చేసింది నాకు కూడా మాకు తెలియ విపరీతంగా కలిసి వచ్చేసింది అనుకోండి నేనేమంటానో తెలుసా నాకు ఈ తప్ప నిజంగా ఏం తెలియదు అండి తప్ప ఏం తెలియదు అండి అంటూ ఈ తప్ప నీకు ఏమీ తెలియపోతే ఎలా బతుకుతావరా కలిసి రానోడు ఎలా బతుకుతాడు మంచి పాయింట్ అంటే ఆడే అదే పట్టుకుని ఆడే సర్వనాశనం అయ్యి ఆడే పోవాలా నీకు బాగా కలిసి వచ్చింది నాకు ఇది తప్ప ఏమీ అని నువ్వు చెప్తున్నావు మరి అన్నీ ఉండి ఆడి కలిసి రాకపోతే ఆడేమైపోవాలి సూపర్ అదడు తప్ప అందుకని ఎవరు చేసేది వాళ్ళు గౌరవించండి ఎవరు చేసే వృత్తి వాళ్ళు భగవంతుడు చూసుకోండి దాంట్లో మీ కుటుంబాలను నిలబెట్టుకోండి ఫ్యామిలీని ముందు ప్రేమించండి వాల్యూ తెలుసుకోండి ఆ తర్వాత నీకు కలిసి వస్తే నువ్వు కూడా బాగా స్థిరపడగలిగితే నాకేమీ తెలియదు ఈ సినీ ఫీల్డ్ తప్పని చెప్పచ్చు కౌర్లు బాగుంటాయి కానీ అది అందరికీ పర్తింది ద లైఫ్ సైకిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ లైఫ్ ఇచ్చిన వాళ్ళకే ఎవడా లైఫ్ ఇవ్వడా అన్నీ తెలుసు అందరికీ అన్నీ తెలుసు అదొక్కటే తెలియటం అదొకటే తెలుసు అందులోనే ఉండాలి అంటే అది కొంతమందికి ఓకే అందరికీ కాదు కదా నేను అందుకనే ఏంటంటే ఒక వృత్తి నువ్వు ప్రొఫెషనల్ డిగ్రీ కొనుక్ తీసుకున్నావు ప్రొఫెషనల్ డి డిగ్రీ మీద ఆధారపడి నీ ప్రొఫెషన్ నువ్వు గౌరవించుకుంటూ నువ్వు బతికితే అదే నీకు భగవంతుడు నీకు లైఫ్ ఇచ్చి నిన్ను రన్ చేయగలిగి ఒక పాత నీకు పడినప్పుడు అదే నీకు భగవంతుడు అండ్ నెక్స్ట్ కళారంగంలో వీళ్ళందరూ కూడా ఎవరి దాళ్ళు పరీక్షించుకున్న వాళ్ళు ఎక్కువ వేరే వృత్తులు చేసుకుంటూ ఇది కూడా చూద్దాం ఇది కూడా చేద్దాం అని చేసిన వాళ్ళు కలిసి వచ్చిన వాళ్ళకి బాగుంటుంది కలిసి రానోడు మళ్ళీ ఆడి వృత్తులు చేసుకుంటుంటారు ఎంతో మంది ఎన్నో చేసుకుంటేనే కదండి మీకు ప్రొడ్యూసర్లు వచ్చేది కొన్ని కొన్ని సమాధానాలు కొన్ని అంటే మరి కొంచెం ఓపెన్ గా చెప్తే ఎలా ఉంటుంది అంటే కొంతమందికి బాధగానే ఉంటుంది